Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 15 Maths Foundation classes. Now we are about 16th Maths Foundation class. This 16th Maths Foundation class is related to what? Divisibility rules. Divisibility rules. The divisibility rules. So we completed how many divisibility rules? ఏమేమి డివిజిబిలిటీ రూల్స్ కంప్లీట్ చేసాము? సో 2 డివిజిబిలిటీ రూల్ కంప్లీటెడ్, 3 డివిజిబిలిటీ రూల్ కంప్లీటెడ్, 4, 5, 6, 7 7 వరకే డివిజిబిలిటీ రూల్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ వాట్? 8, 9, 10, 11 ఈ 4 డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ డివిజిబిలిటీ. ఎంత డివిజిబిలిటీ రూల్? 8 డివిజిబిలిటీ రూల్. సో వాట్ ఈస్ ద 8 డివిజిబిలిటీ రూల్? సో 8 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ ద లాస్ట్ 3 డిజిట్స్ మే బి జీరోస్ ఆర్ డివిజిబుల్ విత్ 8. లాస్ట్ 3 డిజిట్స్ ఏం కావాలి? లాస్ట్ 3 డిజిట్స్ లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ జీరోస్ ఆర్ వాట్ దే మే బి డివిజిబుల్ విత్ 8. సో లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ఏ లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్ లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్ మే బి జీరోస్ ఆర్ డివిజిబుల్ విత్ 8. ఆ లాస్ట్ 3 డిజిట్స్ జీరోస్ అన్నా కావాలి లేదా డివిజిబుల్ విత్ 8 అన్నా కావాలి? 8 తోటన్నా డివిజిబుల్ కావాలి, 8 తోటన్నా డివిజిబుల్ కావాలి. ఇందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎగ్జాంపుల్ సో 8, 6, 7, 9, 2 8, 6, 7, 9, 2 దీని ప్రకారం ఏంటి? ఈ లాస్ట్ 3 డిజిట్స్ ఏమన్నా కావాలి? జీరోస్ అన్నా కావాలి లేదా డివిజిబుల్ విత్ 8 అన్నా కావాలి? డివిజిబుల్ విత్ 8 అన్నా కావాలి. 8, 6, 7, 9, 2 ఇందులో 8, 6, 7, 9, 2లో లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. ఈ లాస్ట్ 3 డిజిట్స్ 8 తోటి డివిజిబుల్ అవుతావా లేవా చూడండి. సో 8, 8, 9 = 72 9 - 2 = 7 7 - 7 = 0 Now you take the 2 here. 8, 9 = 72 So that's why no remainder. No remainder means last 3 digits are divisible with ఈ నెంబర్ ఏమైంది మనకు? లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ విత్ 8. హెన్స్ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ విత్ 8. సో ఆ నెంబర్ ఏమవుతుంది? 8 తోటి డివిజిబుల్ అవుతుంది. ఎందుకు 8 తోటి డివిజిబుల్ అవుతుంది? లాస్ట్ 3 డిజిట్స్ జీరోస్ అన్నా కావాలి లేదా డివిజిబుల్ విత్ 8 అన్నా కావాలి? లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ విత్ 8. హెన్స్ దట్ పర్టికులర్ టోటల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ విత్ 8. నెక్స్ట్ది 9 డివిజిబిలిటీ రూల్ లెక్కించటం. 9 డివిజిబిలిటీ రూల్ సో దిస్ 9 డివిజిబిలిటీ రూల్ ఈజ్ సేమ్ యాజ్ లైక్ వాట్ 3 డివిజిబిలిటీ రూల్. సో ఏంటి అది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ విత్ నైన్. సో మనకి ఏ నెంబర్ అయితే ఇస్తాడో ఆ నంబర్లో ఉన్న అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే సమ్ వస్తుంది కదా, ఆ సమ్ని 9 తోటి డివైడ్ చేయాలి.
ఆ సమ్ ని ఏం చేయాలి 9 తోటి డివైడ్ చేయాలి ఆ సమ్ ని 9 తోటి గనుక డివైడ్ చేస్తే మన ఒకవేళ గనుక ఆ నంబర్ ఆ సమ్ గనుక డివైడ్ అయితే ఆ నంబర్ కూడా డివైడ్ అవుతుంది సమ్ గనుక డివైడ్ అయితే ఏమవుతుంది ఆ నంబర్ కూడా డివైడ్ అవుతుంది సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ 9 డివిజిబిలిటీ రూల్ నౌ లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ 2 0 6 9 1 2 0 6 9 1 2 0 6 9 1 ये example इसमें ना so इन लोग पर digits add जाएंगे 2 plus 0 plus 6 plus 9 plus 1 okay ना 2 0 6 9 1 so इनका तो क्या आगे इसमें क्या तो चीज़ अपन ली 2 plus 6 8 plus 9 17 plus 1 18 अच्छी ना add इसमें now what 18 यो divisible ये स्टूडेंट ही 18 is divisible with 9 or not 9 तो divisible आउट होता 9 तो जा 18 so that's why there is no remainder sum माने remainder 9 तो divide है కాబట్టి ఆ నంబర్ కూడా 9 తోటి డివైడ్ అవుతుంది సమ్ డివైడ్ అయింది కాబట్టి నంబర్ కూడా 9 తోటి డివైడ్ అవడం జరిగింది సో మనం ఏం రాయాలి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ విత్ 9 హెన్స్ ద గివెన్ నంబర్ is divisible with given number is what divisible with 9 ante na divisible with 9 so adi 9 divisibility rule 9 divisibility rule check chestappudu em cheyali anni digits ni add cheyali anni digits ni manam em cheyali add cheyali anni digits ni add chesthe sum vastundi kada aa sum nu entho divide cheyali 9 tho divide cheyali If it is divisible with 9, if it is divisible with 9, then the total number is also divisible with 9. 9 తోటి divisible అవడము జరుగుతుంది. 8 ఏం చెప్పాము? Last 3 digits are divisible with 8. ఒకసారి ఇక్కడ దాకా చెప్పిన divisibility rules అన్ని ఒకసారి చెప్తారా? 2 divisibility rule ఏంటిరా? What is the 2 divisibility rule? Last digit may be 0. 2 4 6 8 లాస్ట్ డిజిట్ చిట్ట చివరలో ఉన్న డిజిట్స్ 0 అన్న కావాలి 2 అన్న కావాలి 4 అన్న కావాలి 6 అన్న కావాలి 8 అన్న కావాలి దెన్ దట్ నంబర్ ఇస్ డివిజిబుల్ విత్ 2 వాట్ ఇస్ ద 3 డివిజిబిలిటీ రూల్ 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి సమ్ ఆఫ్ ద డిజిట్స్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ వాట్ డివిజిబుల్ విత్ 3 అంతేనా Sum of the digits is divisible with 3. Sum of the digits is divisible with 3. For divisibility rule, Japandi, last two digits are what? Zeros or maybe divisible with 4. Last two digits is zeros and Ravali, divisible with 4 and Ravali. Next one. 5 divisibility rule, last digit may be 0 or 5. లాస్ట్ డిజిట్ ఏం కావాలి 0 అన్న కావాలి లేదా 5 అన్న కావాలి లాస్ట్ డిజిట్ మేబి 0 ఆర్ 5 6 డివిజిబిలిటీ రూల్ ఏంది ఇట్ ఇస్ డివిజిబుల్ విత్ వాట్ 2 అండ్ 3 6 డివిజిబిలిటీ రూల్ ఏంది అది 2 తోటి 3 తోటి గనుక డివిజిబుల్ అయితే 2 తోటి 3 తోటి గనుక డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 6 తోటి కూడా డివిజిబుల్ అవడం జరుగుతుంది 7 డివిజిబిలిటీ రూల్ ఏంది రిమైనింగ్ మైనస్ 2 ఇంటూ లాస్ట్ డిజిట్ రిమైనింగ్ మైనస్ 2 ఇంటూ లాస్ట్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ విత్ 7 రిమైనింగ్ మైనస్ 2 ఇంటూ లాస్ట్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ విత్ 7 ఈజ్ వాట్ డివిజిబుల్ విత్ 7 ఇది అప్ టు 7 8 డివిజిబిలిటీ రూల్ ఏంది లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్ లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్ మేబీ జీరోస్ ఆర్ డివిజిబుల్ విత్ 8 9 divisibility rule sum of the digits are divisible with 9 sum of the digits are divisible with 9 next entity 10 divisibility rule 10 divisibility rule ఏంటి ఆ 10 divisibility rule చెప్తారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా ఏందో 10 divisibility rule 10 టేబుల్ చదవండి
10 ones 10, 10 twos 20, 10 threes 30, 10 fours 40, 10 fives 50, 10 sixes 60, 10 sevens 70, 10 eights 80, 10 nines 90, 10 tens 100, 10 elevens 110, 10 twelves 120, 10 twenties 200, 10 thirties 300. And last ki em vastundi 0 vastundi observe chesara last ku 0 vastundi kabatti last ku 0 ganta unde that is what divisible with 10 last digit should be last digit what should be 0 to divide what 10. 10 divisible table is a last digit is 0. Last digit should be 0. Now let me take what one number, one example. 2500 is divisible with what 10 or not? Apne enche yale last digit. Last digit. Or ones place. Last digit or it may also called as what? Ones place. Is 0. Hence that number 2500 is divisible with what 10. That number is what divisible with 10. 10 to divisible kavalante last number compulsory 0 undali. Last number compulsory 0 undali. నెక్స్ట్ ది ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాము. ఒక నెంబర్ ఏముందంటే 6900021. ఓకే 690021. ఇప్పుడు ఇది డివిజిబుల్ అవుతుందా? ఇలా చాలా జీరోస్ ఉన్నాయి. చాలా జీరోస్ ఉన్నప్పటికీ ఫస్ట్ అంటే లాస్ట్ డిజిట్ అనేది 0 ఉందా? లాస్ట్ డిజిట్ అనేది 0 లేదు. లాస్ట్ డిజిట్ 0 లేదు కాబట్టి నాట్ డివిజిబుల్ విత్ వాట్ 10. సో లాస్ట్ డిజిట్ or ones place is not 0. Hence that number is what 69002 is not divisible by 10. సో 10 తోటి డివిజిబుల్ కావాలంటే ఏం కావాలి? లాస్ట్ డిజిట్ కంపల్సరీ 0 కావాలి. లాస్ట్ డిజిట్ ఏం కావాలి? కంపల్సరీ 0 కావాలి. లాస్ట్ డిజిట్ కంపల్సరీ 0 అయితేనే దట్ ఈస్ వాట్ డివిజిబుల్ విత్ 10. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లాస్ట్ డిజిట్ ఈస్ నాట్ 0 దెన్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ విత్ 10. అది 10 తోటి డివిజిబుల్ కాదు. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఏంటి? 11 డివిజిబిలిటీ రూల్ అంతేనా? సో 11 divisibility rule. 11 divisibility rule. What is the 11 divisibility rule? 11 divisibility rule ఏంటి రా? 11 divisibility rule ఏంటి అంటే, so the difference between the sum of even digits and odd digits is 0 or divisible with 11. ఒకసారి రాస్తాను చూడండి. Sum of even digits and odd digits. Sum of even digits and odd digits. Sum of even and odd. Sum of even digits. ఇది కొంచెం క్లియర్ రాస్తాను. Sum of even digits and sum of odd digits. Sum of even digits and sum of odd digits difference is 0 or divisible with 11. So even digits, odd digits. ఈవెన్ డిజిట్స్ అంటే 2 ప్లేస్ లో ఉన్నది, 4th ప్లేస్ లో ఉన్నది, 6th ప్లేస్ లో ఉన్నది, 8th ప్లేస్ లో ఉన్నది. ఆడ్ డిజిట్స్ అంటే
वन प्लेस लो होना थी, थ्री प्लेस लो होना थी, फाइव प्लेस लो होना थी, सेवेन प्लेस लो होना थी, नाइन प्लेस लो होना थी, ऐड चाहिए, ऐड जैसे वाले डिफरेंस दिस को वाली, आ डिफरेंस है ना जीरो नंबर का वाली, लेदर डिविजिबल विथ इलेवन नंबर का वाला, जीरो नंबर का वाली लेदर डिविजिबल विथ इलेवन नंबर का वाला, अट्ला आयता अपना नंबर मोत्तम एम अवुतुंदी डिविजिबल विथ इलेवन अवुतुंदी, आ नंबर मोत्तम एम अवुतुंदी डिविजिबल विथ इलेवन अवुतुंदी. For example, let I am taking one example. So example one, I am taking 137269. 137269. 137269 number निकाल का मान देखूँ ये number 11 तो divisible of the कारण है this score. So solution. Solution ये थे मालिक again 137269. అంతేనా సో ఇది ఫస్ట్ ప్లేస్ ఇది సెకండ్ ప్లేస్ ఇది థర్డ్ ప్లేస్ ఇది ఫోర్త్ ప్లేస్ ఇది ఫిఫ్త్ ప్లేస్ ఇది సిక్స్త్ ప్లేస్ బట్ ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ కదా ఇది ఫస్ట్ ప్లేస్ ఏంటిది ఆడ్ వన్ ఆడ్ సెకండ్ది ఈవెన్ థర్డ్ ఆడ్ ఫోర్త్ది ఈవెన్ ఫిఫ్త్ది ఆడ్ సిక్స్త్ది ఈవెన్ అర్థమయ్యా నంబర్స్ కాదు ఇది ఆడ్ నెంబర్ ఆడ్ నెంబర్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అట్లా కాదు వాటికి ప్లేస్ ఇవ్వాలి వన్ నుంచి ప్లేస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ప్లేస్ ఇచ్చుకున్న తర్వాత ఇది వన్ డిజిట్ వన్ ప్లే వన్ వన్ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడ్ ఈవెన్ డిజిట్స్గా తీసుకోవాలి ఆడ్ ప్లేస్ అండ్ ఈవెన్ ప్లేస్ సో ఇప్పుడు ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఎన్నైతే ఆడ్ ప్లేస్లో ఉంది వన్ ప్లస్ మళ్ళీ ఆడ్ ప్లేస్లో ఉంది సెవెన్ ప్లస్ మళ్ళీ ఆడ్ ప్లేస్లో ఉంది సిక్స్ అంతేనా ఈ ఆడ్ నంబర్ ప్లేస్లో ఏమైతే నంబర్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి వన్ ప్లస్ సెవెన్ ఎంత ఎయిట్ ఎయిట్ ప్లస్ సిక్స్ సిక్స్ ఎంత ఫోర్టీన్ నెక్స్ట్ వన్ సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్ ఆర్ ఈవెన్ ప్లేసెస్ ఆల్సో యూ కెన్ టేక్ సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్ ఈవెన్ డిజిట్ ఏంది త్రీ ప్లస్ మళ్ళీ ఈవెన్ ఎంత టూ ప్లస్ మళ్ళీ ఈవెన్ ఎంత సిక్స్ ఎంత త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఎంత లెవెన్ సో ఫైవ్ ప్లస్ సిక్స్ ఎంత లెవెన్ సో కాబట్టి ఈ నెంబర్ వేరే నెంబర్ ఉన్నట్టుంది త్రీ ప్లస్ టూ ఫైవ్ ప్లస్ నైన్ చూసినారా సార్ కూడా మిస్టేక్ చేసిన సో నైన్ ఈవెన్ ప్లేస్ తెలుసుకోవాలి కదా ఇది చేసిన సిక్స్ మళ్ళీ ఒకసారి చూడండి ఈవెన్లో ఎంత ఉంది వన్ ఉంది నెక్స్ట్ ఈవెన్లో ఎంత ఉంది టూ ఉన్నది నెక్స్ట్ ఈవెన్లో ఎంత ఉంది నైన్ ఉంది సో త్రీ ప్లస్ టూ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ఫోర్టీన్ ఓకేనా ఫోర్టీన్ ఫోర్టీన్ డిఫరెన్స్ అవుపిస్తుందా డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఫోర్టీన్ మైనస్ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో డిఫరెన్స్ ఎంత వచ్చిందిరా జీరో వచ్చింది డిఫరెన్స్ హౌ మచ్ వి గాట్ జీరో వి గాట్ డిఫరెన్స్ జీరో వచ్చింది కాబట్టి డివిజిబుల్ అవుతుందా కాదా డిఫరెన్స్ జీరో వచ్చింది డిఫరెన్స్ జీరో వచ్చింది కాబట్టి ఏమవుతుంది డివిజిబుల్ విత్ లెవెన్ అర్థమైందా లెవెన్ డివిజిబిలిటీ రూల్ ఈ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ తీసుకోవాలి ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ తీసుకోవాలి తీసుకొని ఈవెన్ ప్లేస్లో సమ్ చేయాలి ఆడ్ ప్లేస్లో సమ్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి ఆ డిఫరెన్స్ వాల్యూ ఎంత రావాలి జీరో అన్న రావాలి లేదా డివిజిబుల్ విత్ లెవెన్ అన్న కావాలి జీరో వచ్చింది కాబట్టి ఆ నెంబర్ మొత్తము లెవెన్ తోటి డివిజిబుల్ అవుతుంది ఓకేనా ఇది టెన్ డివిజిబిలిటీ రూల్ లెవెన్ డివిజిబిలిటీ రూల్ కాపీ చేసుకోండి ఓకేనా అర్థమైనా కదా ఎయిట్ డివిజిబిలిటీ రూల్ నైన్ డివిజిబిలిటీ రూల్ టెన్ డివిజిబిలిటీ రూల్ లెవెన్ డివిజిబిలిటీ రూల్ ఒకసారి చెప్పండి ఎయిట్ డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటిరా వాట్ ఈస్ ద ఎయిట్ డివిజిబిలిటీ రూల్ లాస్ట్ త్రీ డిజిట్స్ లాస్ట్ త్రీ డిజిట్స్ ఆర్ జీరోస్ ఆర్ ఓవర్ డివిజిబుల్ విత్ డివిజిబుల్ విత్ ఎయిట్ అంతేనా నైన్ డివిజిబిలిటీ రూల్ ఏంటి నైన్ డివిజిబిలిటీ రూల్ ఏంటిరా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆర్ నైన్ డివిజిబిలిటీ రూల్ ఏంటి సమ్ ఆఫ్ ద డిజిట్స్
are divisible with 9. Sum of the digits are divisible with 9. Sum of the digits are divisible with 9. 10 divisible table and ettara last digit is 0. Last digit em kavali 0 kavali. Next one. 11 divisible table cheptara sum of even places, even place digits and sum of odd place digits difference is 0 or divisible with 11 or what divisible with 11. Sum of even place digits and sum of odd place digits difference is 0 or divisible with 11. Difference is 0 or divisible with 11 అనేది ఇది మనకు 11 divisibility rule. Okay, 11 divisibility rule కి మళ్ళా ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి. సో ఎగ్జాంపుల్ 11 divisibility rule ఎగ్జాంపుల్ ఓకే. సో ఏమన్నారంటే 1 2 3 4 5 6 7 8 9 ఒక నెంబర్ ఉన్నారు 1 2 3 4 5 6 7 8 9 అనే నెంబర్ ఉన్నారు. ఈజ్ ఇట్ డివిజిబుల్ విత్ 11 ఆర్ నాట్ ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఇది ఒకటో ప్లేస్ రెండో ప్లేస్ మూడో ప్లేస్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ప్లేసెస్ ఇచ్చిన డైరెక్ట్. ఇది ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఏంటి ఇది ఆడ్ ప్లేస్ ఈవెన్ ప్లేస్ ఆడ్ ప్లేస్ ఈవెన్ ప్లేస్ ఆడ్ ప్లేస్ ఈవెన్ ప్లేస్ ఆడ్ ప్లేస్ ఈవెన్ ప్లేస్ ఆడ్ ప్లేస్ ఓకే ప్లేస్ వాల్యూస్. సో ఆడ్ సమ్ ఆడ్ ప్లేసెస్ ఆడ్ ప్లేస్ వాల్యూస్ సమ్ ఆడ్ ప్లేస్ వాల్యూస్ సమ్ ఏమొచ్చింది 1 + 3 + 5 + 7 + 9 ఈక్వల్ ఎంత వస్తుందా 4 + 5 9 + 7 16 + 9 25. నెక్స్ట్ వన్ ఈవెన్ ప్లేస్ వాల్యూస్ సమ్ ఈవెన్ ప్లేస్ వాల్యూస్ సమ్ ఎంత 2 + 4 + 6 + 8 2 + 4 6 6 అంతరా 6 + 6 12 12 + 8 20 ఓకే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 25 - 20 ఈజ్ ఈక్వల్ 5 డివిజిబుల్ అవుతుందా 11 తోటి 5 డివిజిబుల్ అవుతుందా 5 ఈజ్ నాట్ డివిజిబుల్ విత్ 11 హెన్స్ ద గివెన్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ విత్ 11 ఓకే. ఆ నెంబర్ కూడా గివెన్ నెంబర్ కూడా 11 తోటి డివిజిబుల్ కాదు. గివెన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ విత్ 11 అర్థమైంది కదా. ఆర్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ తీసుకోవాలి ఓకేనా. సో నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్ మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్. Math foundation class number is how much? 16. So math foundation class number is 16. ఈ మార్క్స్ నాకు మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ 16కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. బోర్డ్ మీద ఏవైతే చెప్పినా అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఇక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. సో ఈ కాన్సెప్ట్కి సంబంధించి మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసము ఐ విల్ గివ్ యూ వాట్ స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. క్వశ్చన్ వన్ సెంటెన్సే ఉంటుంది ఆన్సర్ కూడా వన్ వర్డ్ లేదా వన్ సెంటెన్స్ ఉంటుంది. అట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చి ఈ కాన్సెప్ట్ అంతా డెవలప్ చేస్తాను. చేసిన తర్వాత హోంవర్క్ చేయండి. హోంవర్క్ ఐ విల్ గివ్ యూ వాట్ 10 or 12 ప్రాబ్లమ్స్. ఈ కాన్సెప్ట్ మీద 10 లేదా 12 ప్రాబ్లమ్స్ ఇస్తాను అవి చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్. సో డైలీ ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్ 16. ఈ 16 ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ వరకు సంబంధించి ఎగ్జామ్ సిలబస్ ఏమిటి ఏముంటుంది ఎగ్జామ్ సిలబస్ దానికంటే ముందు ఉన్న 7 క్లాసెస్ ఓకేనా. 16 వరకు అంటే ఏమొస్తుంది 7 క్లాసెస్ అంటే 9 నుంచి 16 వరకు ఉన్న క్లాసెస్ ఏం చేసినాను
ఆ క్లాసెస్ కి సంబంధించిన సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ఎవ్రీ డే ఏం చేయాలి 7 క్లాసెస్ రివిజన్ చేసుకోవాలి ఎవ్రీ డే 7 డేస్ కి సంబంధించిన సిలబస్ రివిజన్ చేసుకోవాలి అంటే మీరు ప్రతి ఒక్క రోజున 7 టైమ్స్ రివిజన్ చేస్తారు కాబట్టి ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఓకేనా రైట్ బై బై హావ్ ఎ నైస్ డే